రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మేడ్చల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ది ఏమీ లేదని విమర్శించారు మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపల్లి మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే జవహర్ నగర్ డంపింగ్ యార్డును ఎత్తివేసేలా కృషి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ గత 4 సంవత్సరాల 3 నెలల 16 రోజుల పాలన ఏదైతుందో, తెలంగాణ ఉద్యమం తర్వాత ఏర్పడ్డ ఈ కొత్త ప్రభుత్వము ప్రజలకు అరిచేతిలో బెల్లం పెట్టి మొహజేతిని నాగించే విధంగా ఈ పాలన వ్యవహారం చేస్తూ ఉంది. కేసీఆర్ గారు ఎన్నో వాగ్దానాలు చేసి అసలు ఆ వాగ్దానాలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేని అసమర్థత ప్రభుత్వంగా ఏర్పడి ఈరోజు ప్రజలు ఏ మీడియా చూసినా ఏ వాట్సాప్ చూసినా కేసీఆర్ను ఒక అబద్ధాల కోరుగా చిత్రీకరిస్తూ, నిజంగా ఇంత అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి ఇండియాలో లేని ముఖ్యమంత్రిగా తయారైండు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేలాగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్పంచుకోవాలనో, ఎక్కడ కూడా అభివృద్ధి మచ్చకైనా లేదు. అలాంటి మేడ్చల్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీగా నన్ను గెలిపించి భారతీయ జనతా పార్టీ వేరే రాష్ట్రాల్లో ఏ విధంగా అభివృద్ధి సాధిస్తూ 15-20 సంవత్సరాల నుంచి అధికారంలో కొనసాగుతుందో, ప్రజల అభిమానాన్ని చొరగొనే పార్టీ భారతీయ జనతా పార్టీ. గత 25-30 సంవత్సరాలుగా నిరంతరం భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఈరోజు డంపింగ్ యార్డ్ ఉద్యమం పైన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఈ యొక్క డంపింగ్ యార్డును సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ వరకు తీసుకెళ్ళి ఈ గ్రీన్ ట్రిబ్యునల్లో డంపింగ్ యార్డ్ ప్రభావిత మండలాలన్నీ కూడా ఈరోజు కళ్ళకు అట్టినట్టుగా సుప్రీంకోర్టుకు మనము ఎవిడెన్స్ మనం ఇవ్వగలిగినామో దానివల్ల సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆలోచనతోటి డంపింగ్ యార్డ్ను 90 రోజుల్లో నువ్వు ఏ విధంగా ఈ యొక్క పొల్యూషన్ను కంట్రోల్ చేస్తావని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిహెచ్ఎంసీని ఆదేశించడం జరిగింది. దాంతో ఈరోజు క్యాపింగ్ పేరు మీద డ్రామాలు వేస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వము, అది పూర్తిగా మాకు ఆమోదం లేదు. తిరిగి దాని సుప్రీంకోర్టు ద్వారా ఈ డంపింగ్ యార్డ్ ప్రభావము మేడ్చల్ జిల్లాలో ఎంత తీవ్రంగా ఉందో దానిపై సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టుతో దీన్ని పరిష్కారం చేసుకునే మార్గంగా మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా డంపింగ్ యార్డ్ పైన మా యొక్క ఉద్యమాన్ని సాధిస్తూ డంపింగ్ యార్డ్ ఎత్తిపోయే వరకు ఈరోజు మేము ఉద్యమం చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ డంపింగ్ యార్డ్ వల్ల 40 గ్రామాల చెరువులన్నీ కూడా విషకాలుషితమైనవి, అవన్నిటిని కూడా తిరిగి మేము బాగు చేసి రైతాంగానికి ఒక మంచి నీళ్ళు